సార్ నమస్తే సార్. నమస్తే సత్యన్ గారు, మార్చి 31 లోపల ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలంటూ కూడా రకరకాల వార్తలు వినపడుతున్నాయి. ఏంటి అసలు ఈ ఆధార్ కార్డు పాన్ కార్డుకి సంబంధించిన లింకింగ్ ప్రాసెస్ అనేది అసలు ఎప్పుడు దాకా ఉంది, ఏంటి దీని డ్యూరేషన్ ఏంటి? అసలు ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది మార్చి 31 జనరల్గా. ఈ ఎప్పుడైనా సరే అంటే ఇటువంటివి ఏవైతే ఉన్నాయో కొన్ని ఆల్రెడీ ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు అంటే ఏంది, పాన్ కార్డు ఆధార్ కార్డు ఎవరైతే ఉంటారో ఆ రెండింటికి లింక్ అయి ఉండాలి. ఆ లింక్ అవ్వటం అనేది ఏంటంటే సెల్ నెంబర్కి ఉంటుంది. అంటే పాన్ కార్డు ఆధార్ కార్డు మనకి సెల్ అంటే ఏదైనా మెసేజ్ కానీ ఏదైనా రాగానే మన సెల్కి లింక్ అయి ఉంటుంది, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ లింక్ కనుక లేదు అనుకోండి, అంటే మీరు అన్నట్టు అంతకుముందే గడువు అయిపోవటం జరిగింది. ఇప్పుడు మార్చి 31 వరకు 1000 రూపాయల పెనాల్టీ తోటి చేసుకోమని చెప్పేసి అనౌన్స్మెంట్ జరిగింది. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఆల్రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రేపు మార్చి 31 లోపు 1000 రూపాయలు పెనాల్టీ, 1000 రూపాయలు మామూలుగా కట్టి దాన్ని ఆధార్ పాన్ లింకు చేసుకోవాలి. అది జనరల్గా 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా ఇది అనమాట. అంటే ఉండాలి అనేది, పాన్ కార్డుకి ఆధార్ లింక్ ఉండాలి అనేది అనుసంధానం చేయటం అనమాట. అయితే ఇప్పటికీ ఎక్స్పైర్ అయిపోయింది, కానీ టైం మాత్రం 1000 రూపాయలు పెనాల్టీ తోటి ఇప్పుడు మార్చి 31 వరకు. ఒకవేళ మీరు మార్చి 31 వరకు కూడా లేకపోతే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు చెల్లదు. ఇక ఎప్పుడైతే పాన్ కార్డు చెల్లదో ఇక ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే డిమాట్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ లావాదేవీలు ఏం చేయాలన్నా పాన్ కార్డు చేయాలన్నా సరే పాన్ కార్డు ఆధార్ కార్డు మ్యాండేటరీ అయిపోయింది. కరెక్ట్, మ్యాండేటరీ. అందుకని ఏమవుతుంది, ఎప్పుడైతే ఏప్రిల్ 1 నుంచి ఇవి జరగవో ఆటోమేటిక్గా మన పని అంతా స్తంభించిపోతుంది. అందుకని అది చేసుకోవాలి. తర్వాత లావాదేవీలు చేయడానికి ఉండదు. ఒకవేళ ఏదన్నా మనకి డౌట్ ఉందనుకోండి, అంటే ఒకవేళ నేను చేసినో లేదా చేయాలన్నా లేదా అనుకుంటే డౌట్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మనము చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని అక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయగానే మనది చూపిస్తుంది ఉందా లేదా. ఉంటే ఒక మెసేజ్ వస్తుంది, లేకపోయినా ఫైన్ చెల్లించేసి మనము ఆధార్ పాన్ని ఆ ఫామ్ ఆ డీటెయిల్స్ ఉంటాయి ఫిల్ చేస్తే యాక్టివేట్ అయిపోతాయి. తర్వాత ఒకవేళ ఫైన్ కట్టాలి అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోంచి అయినా కట్టచ్చు, ఎన్ఎస్డిఎల్ ఉంటుంది, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ ఉంటుంది, దాని ద్వారానే మనం 1000 పే చేసి మనము ఈ పాన్కి ఆధార్కి లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు రేపు పాన్ అది లేకపోతే డిమాట్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏ పని చేయాలన్నా ఇక ఆగిపోతుంది అన్నట్టు. అది ఆగిపోవటమే కాకుండా ఏదైనా మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, షేర్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అవి చేయాలన్నా కూడా కాని పని అనమాట. ఏది రేపు 1 నుంచి ఒకవేళ చేయకపోతే. ఇంకోటి ఏంటిది, ఇవే నేను చేయట్లే కదా, ఏం కాదు, నేను మ్యూచువల్ ఫండ్ చేసేది లేదు, డిమాట్ చేసేది లేదని అనుకున్నా కానీ చట్టపరంగా అది కాదు అనమాట. అంటే చట్టరీత్యా కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఏది ఇలా నువ్వు చేయకపోతే. తర్వాత ఒకవేళ డిమాట్ ఉండి ఉందనుకోండి, డిమాట్ ఉంది కదా అని అనుకొని ఊకోకూడదు. అట్లున్నా కానీ మనము పాన్ కార్డుకి ఆధారు లింకు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ ఒకవేళ ఇది లేకపోతే ఈ టీడీఎస్ ఏదైతే డిపాజిట్లు ఉంటాయో బ్యాంకులో ఆ టీడీఎస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇవి లేకపోతే. రెండోది డీయాక్టివేట్ అయిపోతాయి, అంటే అవన్నీ కూడా ఏదన్నా సరే షేర్ మార్కెట్కి మాత్రం మూలం మాత్రం పాన్ ఆధారు లింక్ మెయిన్ అనమాట. అందుకని కంపల్సరీగా మనం పాన్ కార్డుని యాక్టివేట్లోనే ఉంచుకోవాలి. ఇంకా టైం ఉంది కాబట్టి 15 రోజులు ఇప్పటికైనా ఎవరైతే యాక్టివేట్ ఉందా లేదా లేదు చెక్ చేసుకోవటం, అనుమానం ఉంది ఒకసారి చెక్ చేసుకోవటం ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఓకే ఉంది, ఇంకా ఇంకేం ప్రాబ్లం లేదు, లేదు 1000 రూపాయలు కట్టేసి యాక్టివేట్ చేసుకోవటం అనేది ఉత్తమం అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు గడువు ముగిసిపోయింది. జనరల్గా గవర్నమెంట్ ఎప్పుడు కూడా అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు జనరల్గా గడువు ఇస్తుంటుంది, కానీ మళ్ళీ జనాలు ఏం చేస్తారంటే ఇంకా మిగిలిపోతూ ఉంటారు. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మళ్ళీ వాళ్ళకి ఇంకొక అవకాశం ఇద్దామని ఇంకొక ఛాయిస్ ఇద్దామని మళ్ళీ ఏం చేస్తుంది, ఎక్స్చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ప్రతిదీ అంటే గవర్నమెంట్ పాలసీలు ఏవైనా కానీ ఎక్స్చేంజ్ చేసుకుంటూ పోవటం. ఇక నెగ్లెక్ట్ అశ్రద్ధ చేసేటోళ్ళు ఏముందిలే అనుకుంటారు. ఒకటి రెండు ఉంటుంది, ఒకటో అశ్రద్ధ ఉంటుంది, రెండోదో తెలియకపోవటం. ఇప్పుడు సపోజ్ విలేజెస్ కొంచెం ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు, వాళ్ళ పిల్లలు ఎవరో చూసుకుంటుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు పేరు మీద ఈ కొడుకులు వీళ్ళు చేస్తుంటారు. అటువంటి వాళ్ళు కూడా తెలుసుకొని ముందుగా పెద్దవాళ్ళకి తరపున వీళ్ళు యాక్టివేట్ చేయటం, ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్లు ఉంటారు వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషను చెప్పేవాళ్ళు ఉండరు.
అటువంటి వాళ్ళకి ఎవరైనా అంటే వాళ్ళ కొడుకులో వాళ్ళ రిలేటివ్స్ అప్డేట్ చేయటం, సర్వే చేయటం, ఎందుకంటే వాళ్ళకి తెలిసినా కూడా కొంచెం చేసుకోవటం మాన్యువల్ లేదు ఇప్పుడు. ఒకప్పుడు అంటే మాన్యువల్ ఉండేది, ఇప్పుడంతా ఆన్లైన్. అందుకని సీనియర్ సిటిజన్లు 60-70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, చెప్పేవాళ్ళు ఉండరు. వాళ్ళ పేరు మీద ఏవో ఆస్తులు ఉంటాయి, ఏవో ఉంటాయి, డిపాజిట్లు ఉంటాయి, బ్యాంకులో అకౌంట్లు ఉంటాయి, తర్వాత ఒక్కసారే ఆగిపోయింది అని అంటే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళు చూసుకోవటం, 99% ముందుగానే అంటే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు గడువు ముగిసిపోయింది కానీ 1000 రూపాయల పెనాల్టీ తోటి ఇప్పుడు చేసుకోవటం అనేది ఉత్తమం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. సుమన్ టీవీ ప్రశాంత్ ధన్యవాదాలు. ఒకసారి మీరు ఆ పాన్ ఆధార్ చెక్ చేసుకొని లేకపోతే చేసుకోండి.